mangiare. ఈరోజు జగిత్యాల పట్టణము మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి మా వద్దకు వచ్చి ముఖ్యమంత్రి సహాయాన్ని కోరినప్పుడు వారందరికీ కలిపి 3 లక్షల రూపాయల కొత్త చెక్కులు ఈనాడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి గొప్ప ఆలోచన, మన ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన, ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే 5,000 ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా అలాంటిది 50,000తోటి మొదలుపెట్టి ఈనాడు 116,000 రూపాయల చెక్కు, కళ్యాణ లక్ష్మి చెక్కు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డ కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. ఆ తల్లులలో కానీ ఆ కుటుంబాలలో ఎంతో సంతోషం కనబడుతూ ఉన్నది. మరి ఇలాంటి ఒక దైవ కార్యం అనుకోవాలి. ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, మా ద్వారా వాళ్ళ పెళ్లి ధృవీకరణ చేసి చెక్కులు ఇప్పించే కార్యక్రమం అటు అధికారులతో పాటు సమన్వయం చేసుకోవడానికి మాకు అధికారం ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా వీలైనంత తొందరగా వెరిఫై చేయాలి. ముఖ్యమంత్రి గారు కొన్ని వెసలుబాట్లు కూడా కల్పించారు. పెళ్లి కాగానే గ్రామ కార్యదర్శి పోయి పెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి, మునుపట్లా కాదు. సో తొందరగా ప్రతి గ్రామ కార్యదర్శి, సర్పంచ్ కూడా చాలామంది విద్యావంతులు కాబట్టి తొందరగా మీ సేవా సెంటర్ ద్వారా అప్లోడ్ చేస్తే అది అంతే తొందరగా వెరిఫికేషన్కి వస్తుంది. వస్తే నేను కూడా చూసి, ఎందుకంటే కుటుంబ సభ్యులు అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ ఒకసారి చూసి సంతకం పెడితే తొందరగా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో నూతన వధూవరులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగాయి, కానీ మనకు తెలుసు రోజు రోజుకు అంతు చిక్కని రోగాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల కుప్పలు తెప్పలుగా మరి పేషెంట్స్ అన్ని హాస్పిటల్లు ఇటు ప్రైవేటు అటు కార్పొరేటు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. అయినా వీలైనంత ఎక్కువగా సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, అంతకుముందు కూడా జగిత్యాల మన పట్టణం విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 మంది డాక్టర్లు ఉన్నది, ఇవాళ 35 మంది డాక్టర్లు ఉంటున్నారు. వారు చేసే ఎన్ని విధాలు చేయాలో అన్ని విధాలు పనిచేస్తూ ఉన్నారు, కానీ అక్కడ హాస్పిటల్లో స్థలం కూడా సరిపోతలేదు. కొత్తగా కూడా తల్లి పిల్లల హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతూ ఉంది, అది నల్లరేగడి భూమి అవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి. అవన్నీ కూడా ఇంజనీర్లు రెక్టిఫై చేసినారు, అవన్నీ కూడా మళ్ళీ ఇంజనీర్లు మార్పులు చేర్పులు చేయడం వల్లటి అది కూడా మళ్ళీ పని ప్రారంభం అవుతూ ఉంది. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు మెరుగుస్తాం. అదేవిధంగా అతి ముఖ్యమైన విషయం ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఇది చాలా అతి ముఖ్యమైన విషయం, సూపర్ స్పెషాలిటీ సేవలు అంటే పెద్ద దెబ్బ కలిగిన తలబలుతున్నాం, గుండెపోటు వస్తున్నాం, పక్షవాతం లాంటివి ఇంకా కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అంతకుముందు ఏదైతే ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి ఆరోగ్య సేవలు వర్తించినో అవిటి ప్రతిమా చలిమేడ మెడికల్ కాలేజీలో కూడా ఇచ్చింది. సో అక్కడ కూడా మనము ఈ ఆరోగ్యశ్రీ సేవలు ముఖ్యమైనవి, మనము అక్కడ వినియోగించుకునే అవకాశం ఉంటుంది, వాటిని వినియోగించుకోవాల్సింది కోరుతా ఉన్నా, ఒక హక్కుగా వినియోగించుకోవాలి. ఇక్కడ కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ ఉంది, ఏదైనా యాక్సిడెంట్ అయిన వారు, ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు, ఇంకా ప్రైవేట్లో కూడా 2 హాస్పిటల్ ఉన్నాయి, వాటిలో కూడా చేయించుకోవాలి. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా జరిగే టైంలో రూపాయి ఖర్చు ఉండదు, భోజనం కూడా పెట్టి మందులు ఇచ్చి పంపిస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ మన దగ్గర యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి, చాలామంది పడుతూ ఉన్నారు,
వాళ్ళందరూ కూడా ఈ సేవలు వినియోగించాల్సి కోరుతా ఉన్నా. అదేవిధంగా మరొక ముఖ్య విషయం, రోడ్డు భద్రత పాటించాలి, హెల్మెట్లు ధరించాలి, మద్యం తాగి డ్రింక్ చేసి బండ్లు నడపద్దు. యాక్సిడెంట్ల ద్వారా ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చే దాంట్లో పేర్లు చెప్పదు కానీ దాదాపు ప్రతిరోజు ఒక్కటన్నా యాక్సిడెంట్ చేసిన ఖైదం వస్తుంది. మన కొంత ఉన్ని మనకు మన ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్ళు తగ్గవచ్చు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి కూడా నేను యువకులను ప్రతి వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ కరీంనగర్లో ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్లు విధిగా పెట్టుకుంటుంది. మొన్న మధ్య కాలంలో పోయిన వారం సరంగాపూర్ మండలానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు బండి మీదకి పడితే హెల్మెట్ ఉంది కాబట్టి వాళ్ళ బతికాడు, హెల్మెట్ ఉంది కాబట్టి బతికాడు ముఖ్య నాయకుడు. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ విధిగా వాడుకోవాలని చెప్పి కోరుతాం.